ఎక్స్ప్రెస్ అసలు ఒకరోజు వచ్చి నాకు ఇట్లా సినిమా చేస్తున్నానని అన్నాడు. అంటే తను యాక్చువల్లీ ఎప్పటి నుంచో చాలామంది ఇద్దరు ముగ్గురు తన్ని సినిమా చేయమని అప్రోచ్ అయ్యారు. ఎప్పుడు కూడా తను ఎప్పుడు కమిట్ అవ్వలేదు. అంటే తన రేంజ్ ఏంటో తనకి తెలుసు, తనలో ఉన్న ప్లస్లు తెలుసు, తనకున్న మైనస్లు తెలుసు తను. అట్లాంటిది నేను అంటే తనకి ఏ కథలో తను కనపడితే బాగుంటుంది అనుకుంటాడో అలాంటి కథ దొరికినప్పుడు ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటున్నానని అన్నాడు. అంతేగాని ఒక హీరో అయిపోవాలని ఎగ్జైట్మెంట్ కానీ యాంగ్జైటీతో తెర మీద కనపడాలని అలా కాకుండా ఒక క్వాలిటీ ప్రొడక్ట్లో ఒక మంచి కథతో తను బయటికి రావాలనుకున్నాడు. అట్లాగే నిజంగా తిరుడన్ పోలీస్ అనే ఒక తమిళ సినిమా మాతృగ్గా వచ్చిన సినిమాని తను కూర్చుని ఒక కొన్ని మార్పులు చేర్పులన్నీ చేసుకుని ఈ సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా తీసుకొచ్చాడు ముందుకి. ఫస్ట్ డే కనిపించిన తర్వాత ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాడు. కానీ అంత బడ్జెట్ మరి పెడతారా అంటే లేదన్న, బాగా తీద్దాం అనుకుంటున్నారన్నాడు. దాని తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని పోస్టర్స్ అవి ఇవి చూపించాడు. నిజంగా ఒక కమిట్మెంట్తో చేశాడు సినిమా, ఒక డెడికేషన్తో. చాలా బాగా వచ్చిందని విన్నాను సినిమాని. సినిమా గురించి మధ్య మధ్యలో వింటున్నాను, యాక్చువల్గా తన గురించి కూడా చెప్పాను. ఇవాళ పోస్టర్ కానీ ఇవన్నీ చూస్తే కూడా నిజంగా ఒక అరుణ్ చాలా మా టీంలో వర్క్ చేసిన పర్సను. అరుణ్ కూడా ఏంటంటే తను విజువల్గా చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్నవాడు. అయితే ఈ సినిమాకి తను ఏ డైరెక్టర్ అయితే బెటర్ అంటే నేను కూడా అరుణ్ అన్నాను. తను కూడా అలాగే అరుణ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అట్లాగే వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణించి ఒక మంచి ప్రొడక్ట్ని చేయడానికి సహకరించారు నిజంగా. అలాగే మెయిన్ డాక్టర్ ఆయన కూడా యాక్చువల్లీ కొత్త రవి గారు. అలాంటిది ఇలాంటి సినిమాతో ఒక మంచి సినిమా తీయాలి అనే సంకల్పంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్కి ఎక్కడ కూడా మనీ ఎక్కడ ఎక్కువ అవుతున్నా సరే తీసే ఆర్టిస్ట్ అని కాకుండా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి నిజంగా మంచి బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. చాలా ప్రొడక్ట్ నిజంగా చాలా బాగుంది. ఈరోజు ఇదేదో మనం ఏదో మామూలుగా అందరి గురించి కావాలని మాట్లాడుకున్నట్టు మాటలు కాదు ఇవి. ఇవి మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఈ సినిమాలో యాక్ట్రెస్ని అందరికీ కూడా నా విషెస్ చెప్తున్నాను. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నచ్చలేదా? ఏమందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరు చేపలు పట్టుకోవాలి, కానీ చెయ్యి అంది వద్దరా. రేపు వస్తావు కదా? నిన్నే చూస్తూ ఇలా